టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఇక్కడ పార్టీ అభివృద్ధికి కృషి చేసుకుంటూ ఉన్నటువంటి బొల్లమల్ల యాదవ్ గారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి శశిరెడ్డి గారు, మండలాధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అందరూ కూడా వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపేటాకి మల్లయ్య యాదవ్ గారు తాను కృషి చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ మరి అదేవిధంగా కలిసికట్టుగా పనిచేయాలి. ఇక్కడ ఏదున్నా అవతల అభ్యర్థి అంగబలం ఆర్థిక బలం ఉంది, వాళ్ళని పడేయాలి అంటే వాళ్ళు ఎన్నో ఎత్తులు జిత్తులు వేయడం జరుగుతుంది. మరి కాతకూతో నష్టపోయి ఉండడం అందరం కూడా, ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే అందరం సమిష్టిగా కృషి చేసి తక్కువ టైం ఉంది, ఈ తక్కువ టైంలో కూడా గ్రామాలన్నీ కూడా తిరిగి మరి వారికి సంబంధించిన వాళ్ళని వాళ్ళు మాకు సంబంధించినటువంటి వాళ్ళని మేము అందరం కూడా కలిసికట్టుగా గ్రామాల్లో కూడా పనిచేసే విధానంగా. ఇందాక మరి చాలామంది అన్నారు తెలుగుదేశం నుంచి మల్లయ్య యాదవ్ గారు వస్తారు, కొంతమంది రావటం లేదన్నారు. ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా లీడర్ అవ్వడం నాయకత్వం ఉండాలి. ఇక్కడ తెలుగుదేశం నాయకత్వం కూడా మరి ఆయన ద్వారానే నడిచింది కాబట్టి ఆయన ద్వారా అందరు రావాలి. ఆయన ఎవరినైతే మరి సూచిస్తుండో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వాళ్ళని విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామాల్లో. అలాగే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, ఇంతకుముందు ఏమన్నా కాతికూతి తేడాలున్నా అన్నీ సరి చేసుకుని ఒకరికొకరు మరి మంచి వాతావరణంలో ఆ గ్రామంలో మనకి మెజార్టీ వచ్చే తీరుగా మరి అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి అన్నీ కూడా అన్ని సంక్షేమ పథకాలను కూడా వివరించి జనాల్లో తీసుకెళ్ళి మరి జనాలందరూ కూడా మరి పార్టీ కల్లే ఆకర్షితులయ్యే పద్ధతులు మనం నడుచుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు చేసిన జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు ఈ కోదాడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన బొల్లమల్ల యాదవ్ గారు వారి అంచెలతోని టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో జిల్లా మంత్రి ఆధ్వర్యంలో చేరుతున్న సందర్భంగా వారందరికీ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో మహాకూటమి అనే కూటమి వచ్చింది, దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా అక్రమ పొత్తులు పెట్టుకున్న సందర్భంలో వారు అది నచ్చగానే ఈరోజు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం లేకున్నా సరే బంగారు తెలంగాణలో భాగస్వామ్యతం రాబోయే ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో చేరిక సందర్భంగా వారు ఇక్కడికి వచ్చిండ్రు. తప్పకుండా అందరం సమిష్టిగా పనిచేసి ఈ సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. ఖచ్చితంగా 40 నుంచి 50 వేల మెజార్టీతోని ఈ కోదాడలో గులాబీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పొత్తు వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా ఎడమ కాలువ కింద ఆధారపడి ప్రాంతం గతంలో నీళ్లు లేక అనేక సందర్భాల్లో ధర్నాలు చేసి రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడే సంగతి చూసినాం. మరి ఆ రోజు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కోదాడ రామాలయం నుంచి హాల్యా వారు కూడా పాదయాత్ర చేసిన సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఎడమకాలం రైతాంగం మొత్తం కూడా అన్యాయానికి గురై మనకు రావాల్సిన నీళ్లు మొత్తం కుడికాల ద్వారా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తరించుకుపోతుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజున్నటువంటి ఉత్తమ్ కుమార్ కానీ జానారెడ్డి కానీ ఎవరు కూడా పట్టించుకుని పాపను పోలేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పంటలకు కూడా నీళ్ళు అందిస్తున్నాం, చివరి భూములకు కూడా నీళ్ళు అందిస్తానికి మేమందరం కూడా స్వయంగా వెళ్ళి రైతులందరితో సమన్వయం చేసుకొని ఈ 4.5 సంవత్సరాలుగా 2 పంటలకు నీళ్ళు అందిస్తున్న సందర్భం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మోతే మండలం, నడుగుడెం, మునుగాల మండలాల్లో కరువు ప్రాంతాలుగా ఉన్నాయి.
మరి అలా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాబోయే 6 నెలల్లో మొత్తం కూడా సస్యశ్యామలం కాబోతుంది. ఏదైతే ఉంది మరి ఈ ప్రాంతంలో పాలేరు నుంచి వృధాగా నీళ్లు పోతున్నాయి, దాని మీద చెక్ డ్యామ్ నిర్మాణం అయితేంది. ఇవన్నీ కూడా కావాలంటే మరి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తేనే సాధ్యమైంది. మరి గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినట్టు వాళ్ళు ఎన్నడూ కూడా కోదాడ అభివృద్ధి నోచుకోలేదు. ఈ ముఖ్యంగా ఈ కోదాడలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మునగాల నడుగురం ప్రాంతాల్లో కూడా హాస్పిటల్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా సాధించుకొని తప్పకుండా కోదాడ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం. మననే కేటీఆర్ గారిని కోదాడ తీసుకొచ్చి 50 కోట్ల రూపాయల నిధుల్ని మున్సిపాలిటీకి ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినట్లయితే మన ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినట్లయితే సాధ్యమైంది కాబట్టి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియదని కోరుకుంటూ మరి మల్లయ్య యాదవ్ గారిని మరోసారి స్వాగతం తెలియజేస్తూ వారి ద్వారా టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం చేకూరుతుందని ఆశిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలతోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నప్పటికీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంగ్రెస్ అంటే నేనే, ఈ కాంగ్రెస్ అంటే నా కోసమే స్థాపించబడింది అనే పరిస్థితులలో సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నట్టు కోదాడు హుజూర్నగర్ సామ్రాజ్యాన్ని పరిపాలించుకోవాలనే ఆలోచనతో కొనసాగుతున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి రాజకీయాల్ని బయటికి పెట్టడానికి, టీఆర్ఎస్కి అదనపు బరం పెరగటానికి నా శక్తి ఉపయోగపడుతుందనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈరోజు ఒక్కొక్క సీటు చాలా ముఖ్యం. ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం రావటం కోసం కోదాడు నియోజకవర్గాన్ని అధిష్టానం అభ్యర్థిగా నిర్ణయించిన వారి అభిప్రాయం మేరకు ఆహర్నిశలు శాయశక్తులా కష్టపడి గెలిపించి కేసీఆర్ గారికి ఒప్పజెప్పడానికి నేను ముందుండి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లో వింటున్న మాట వాస్తవం. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉండి కొన్ని విమర్శలు చేసిన రాజకీయంగా వేదికల మీద తప్పకపోయినా ఈరోజు లోతుగా ఆలోచిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. నా నిర్ణయాన్ని నా రాకని ఆహ్వానించిన పార్టీ పెద్దలకి, కోదాడు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. స్వీట్ అంతే అవుతారా? టీఆర్ఎస్ ప్రధాన రాష్ట్రకర్త బొల్లమల్లయ్య గారికి ఎలాంటి హామీతో టీఆర్ఎస్ జరుగుతారో తను అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్. మీకు ఎలాంటి హామీతో టీఆర్ఎస్ జరుగుతుంది? వ్యూహ ప్రతి వ్యూహాలు ఎలా ఉండకూడదు టీఆర్ఎస్? నేను రాజకీయం మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు ఏ పార్టీలో పనిచేసినా ఏ పార్టీ అధిష్టానం నుంచి హామీలు తీసుకోకుండానే పనిచేసిన, నా కష్టానికి కార్యకర్తల సహకారానికి తోడై అధిష్టానాలు కూడా నా వైపు టిక్కెట్లను కేటాయించే
దిశగా ఆలోచింపజేసినవి తప్ప హామీలు తీసుకోనో ఇంకా ప్రదక్షిణలు చేసో ఇప్పటివరకు టికెట్లు సంపాదించలేదు. తప్పకుండా ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలతో మమేకమై తిరుగుతున్న నాయకులకి ప్రజల మన్నలతో అధిష్టానంలో కూడా గుర్తింపు పెరుగుతుంది. ప్రజానాయకుడిగా బలం ఉంటే తప్పకుండా పార్టీలు కూడా అభ్యర్థులుగా నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఏ హామీతో కాదు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో కరడు కట్టిన కార్యకర్తగా పనిచేయటం అనేది మొదటి నుంచి నాకున్న అలవాటు. ఆ క్రమంలోనే పనిచేసుకుంటూ వెళ్తాను. అది స్థానం నాకు ఏ అవకాశాలు ఇవ్వాలనేది ఆలోచిస్తుంది. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శశిధర్ రెడ్డి గారు ఉన్నారు సార్, ఇక్కడ సమీకరణలు మారిపోతున్న నేపథ్యంలో మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఏ సమీకరణలు, రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి? ఏ సమీకరణ మారిపోవట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా గత దశాబ్ద కాలంగా కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అయితుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీని పెద్ద మొత్తంలో అన్ని పార్టీ నుంచి వివిధ నాయకులను చేర్పించి బలోపేతం చేయడం జరిగింది. దాదాపు 56 మంది సర్పంచులు, 37 మంది ఎంపీటీసీలు, 4 MPPలు, 2 ZPTCలు, మున్సిపల్ చైర్మన్, పెద్దలు ఎన్ఎన్ బాబు గారు, ఇట్లా పెద్ద మొత్తంలో చేర్పించి పార్టీని బలోపేతం చేసినాం. తప్పకుండా ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తాం. దానికి అదనంగా ఈరోజు మల్ల యాదవ్ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వారి మద్దతు తీసుకొని కూడా ఇంకా మేయర్ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈనాడు టీడీపీ పార్టీ తరఫున 2014లో పోటీ చేసి ఓడిపోయిన బొల్ల మల్ల యాదవ్ గారు ఈరోజు టీడీపీలో చేరటం చాలా అభినందనీయం. వారికి వారి కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా గ్రామాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ కూడా టీఆర్ఎస్లో చేరి మన శశిధర్ రెడ్డి గారు ఇన్ఛార్జి గారి యొక్క గెలుపు కృషి చేసి ఈ ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆగడాలు, కాంగ్రెస్ పార్టీ ఆగడాలని తరిమికొట్టడానికి ఉపయోగపడద్దని చెప్పి ఆకాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు అందరూ కూడా టీఆర్ఎస్లో చేరాలని చెప్పి కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కోదాడ నియోజకవర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్ల మల్ల యాదవ్ గారు, టీఆర్ఎస్ ఇన్ఛార్జి శశిధర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఇలా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడి నుంచి తన కార్యకర్తలతో ఈరోజు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బొల్ల మల్ల యాదవ్ గారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కెమెరామ్యాన్ మురళీతో మోహన్, న్యూస్ 10, కోదాడ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.